కిషన్ రెడ్డి టచ్ చేసి చూడు అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నామరూపాలు లేకుండా చేస్తాం, ప్రభుత్వాన్ని పడగొడతావా, పిచ్చి మాటలు మాట్లాడకు. సొంత రాష్ట్రానికి 200 కోట్లు తేలేదు, కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం, కేసీఆర్ అందుకే ఢిల్లీ పోతురు అని కోమటిరెడ్డి ఫైర్ అయిపోయారు బాగా కిషన్ రెడ్డి మీద. అంటే అసలు మామూలుగా కోమటిరెడ్డి ఈ స్థాయిలో బీఆర్ఎస్ వాళ్ళని తిడుతుంటాడు, ఫస్ట్ టైం బీజేపీలోనే ఈ స్థాయిలో తిట్టిండు. ఇక్కడ చూడండి, టచ్ చేసి చూడు, నామరూపాలు లేకుండా చేస్తాం, ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ముందా నీకు, పిచ్చి మాటలు మాట్లాడకు, సొంత రాష్ట్రానికి నిధులు లేదని నువ్వు అసలు ఏం చేస్తావు అని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. అట్లే కేసుల నుంచి బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదురుతా అనే ఒక వార్తలు వస్తున్నాయి కదా, ఈ నేపథ్యంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ బీజేపీతో పొత్తు అంటున్నారని కూడా అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు, ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నట్లుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. టచ్ చేసి చూడు, నామరూపాలు లేకుండా చేస్తాం అని ఇలా ఫైర్ అయ్యారట. భువనగిరి ఖిల్లా మీద రోప్వే వేసుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని 200 కోట్లు అడిగితే కనీసం స్పందించలేదు. 4 ఏళ్ల నుంచి ఫైల్ దగ్గర పెట్టుకొని సొంత రాష్ట్రానికి కనీసం 200 కోట్లు తేలేని కిషన్ రెడ్డి ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి 3000 కోట్ల అభివృద్ధి పనులు మేము తెచ్చుకున్నాము, ప్రధానమంత్రిని కూడా కలుస్తాము, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు, 2-3 రోజుల్లో మరో 2 హామీలు అమలు చేయబోతున్నామని కూడా చెప్పారు. మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అంటే 100 రోజుల్లో 3 ఉన్నటువంటి అన్ని హామీలు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా, అందులో భాగంగా ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తున్నారు. నిజానికి అవి ఇంకా 2 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయలేదు, ఒక గ్యారంటీలో కొంచెం పార్ట్లు మాత్రమే అమలు చేశారు. ఇక మిగతా ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తాము 2-3 రోజుల్లో అని అయితే చెప్తున్నారు. ఇంకా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తుంటే కూడా బీజేపీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. 500 ఉన్న గ్యాస్ సిలిండర్ 1200 అయింది, నమామి గంగా కేంద్రం 4000 కోట్లు ఖర్చు చేసింది, హైదరాబాద్లో మూసీకి నిధులు ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా అంటే చాలా ఇష్యూల మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పందించారు. మీరు నమామి గంగాకు 4000 కోట్లు ఖర్చు పెట్టారు, 200 కోట్లు మీరు తేలేకపోయారు, భువనగిరి ఖిల్లా మీద మేము ఒక రూపే నిర్మించాలనుకున్నాము, దానికి కూడా మీరు నిధులు తేలేకపోయారు, ఒక చాతకాని మంత్రి అన్నట్టిన కోమటిరెడ్డి అయితే మాట్లాడుతున్నారు. ఇక బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కేసుల నుంచి తప్పించుకునేందుకే వాళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారని కూడా కోమటిరెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. ఇక చూడాలి మరి నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయా ఏంటి, కేసీఆర్ నిజంగా ఢిల్లీ పోతున్నారా, ఇవన్నీ లీక్సేనా? మామూలుగా కేసీఆర్ ఏదైనా పని చేసేటప్పుడు లీక్స్ ఇవ్వడం మనకు అలవాటు, ఫస్ట్ ఒక లీక్ వదులుతారు, దాని మీద స్పందన ఎట్లా ఉంది, జనాలు ఏమనుకుంటున్నారని ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు, తర్వాత ఆయన ఇష్టం ఉన్నది చేస్తారు, అది కూడా ఆయనది ఒక స్ట్రాటజీ. మరి ఇప్పుడు కూడా అలాంటి లీక్లే వదిలిండా, లేకపోతే నిజంగానే ఢిల్లీ వెళ్ళి మరి పొత్తు చర్చలు ఏమైనా జరుపుతారా అనేది మనకు అతి త్వరలో అయితే తెలియ అవకాశం అయితే ఉంది. మరి చూడాలి, అంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టుకుంటున్నారు, చంద్రబాబు కూడా మోడీని తిట్టకుండా తిట్టినారు. ఇంకా లాస్ట్ ఎలక్షన్లో అప్పుడైతే ఇక ఆయన తిట్లు అమిత్ షా వస్తే రాళ్ళదారి కూడా చెప్పించారు, అటువంటి ఆయన్నే వీళ్ళు క్షమించి పొత్తు పెట్టుకుంటున్నారు. మరి కేసీఆర్ ఎంత, మరి కేసీఆర్తో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా అనేది అయితే చూడాలి. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన పొత్తు విషయాన్ని, మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇట్లా మొత్తానికి అయితే ఈ కోమటిరెడ్డి ఇట్లా ఫైర్ అవుతున్నారు తీవ్ర స్థాయిలో కిషన్ రెడ్డి.